हेलो गाइस वेलकम बैक टू अवर चैनल रसूल टेक प्रपंच जानपद कला दिनोत्सव वर्ल्ड फोक्लोर डे अंटारु मन मेन मध्य एपीपीएससी एग्जाम्स फोकस राष्ट्रालु जानपद नृत्यानिकि फेमसो अनि अडुगुतुन्नारु एंदुकंटे इप्पुडु जनरेशन्स की वीटि मीद अंत ऐडिया लेकपोवडं वल्ल మన ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ వారు దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని నాకు అర్థమైంది. సో ఈరోజు సందర్భంగా ఈరోజు మన తెలుగు స్టేట్స్లో ఇంకా ఇతరితర స్టేట్స్లో ఏ ఫోక్ డ్యాన్సెస్ పేర్లు ఎక్కువగా ఫేమస్ ఆ డ్యాన్స్ పేర్లు మనం తెలుసుకోవడం ట్రై చేసాము. ఫస్ట్ మన తెలుగు స్టేట్స్లో ఫేమస్ అయినటువంటి కోలాటం, తోలుబొమ్మలాట, తప్పెట్లు, గణగనాట్యం, చెక్క భజన, పగటి వేషాలు, పులి వేషాలు, వీధి భాగవతం, గంగిరెద్దుల ఆటలు, హరికథ, యక్షగణం వీటిని మన తెలుగు స్టేట్స్లో ఎక్కువగా జరుపుకుంటారు. ఇంకా చాలా ఉన్నాయి బట్ ఫేమస్ ఎక్కువ అనేది వీటి మీద అందుకే సో ఇవి రాశాను. నెక్స్ట్ మిగిలిన స్టేట్స్లో ఉన్నటువంటి కూడా చూసాము. ఫస్ట్ తమిళనాడు. తమిళనాడుకు వచ్చేసరికి ఫోక్ డ్యాన్స్ బాగా ఫేమస్ ఏదంటేనా కరకట్టం. నెక్స్ట్ కేరళ. కేరళకు వచ్చేసరికి కలియత్నం. నెక్స్ట్ కర్ణాటక. కర్ణాటక వచ్చేసరికి యక్షగానులు. నెక్స్ట్ మహారాష్ట్ర. మహారాష్ట్రకు వచ్చేసరికి కాల్బలి, లావణి. నెక్స్ట్ గుజరాతీ, ధాండియా. ఈ పేరు మనం చాలామంది ఇప్పటికి వినింటారు, ధాండియా ఆటలు అనేది. సో అది గుజరాతీ ఆట, సో ఇది బాగా ఫేమస్. నెక్స్ట్ రాజస్థాన్లో వచ్చేసి ఘూమర్. నెక్స్ట్ పంజాబ్లో భాంగ్రా. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో రాస్లీల. నెక్స్ట్ బీహార్లో భోజ్పురి. నెక్స్ట్ అస్సాంలో బిహు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా వచ్చేసి ఆదివాసీ జానపద నృత్యాలని చాలా ఫేమస్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి కీర్తము. ఇప్పుడు జానపద నృత్యాల గురించి మన అవగాహన లేకపోవడం వల్ల ఇట్లా చదువుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఇవే బాగా అంటే మన ఫాదర్స్కి, ఫోర్ ఫాదర్స్కి వీటి గురించి బాగా ఐడియా ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి రాజులు వాళ్ళ పరిపాలన ఎటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళ పరిధి ఏంటి, వీటి గురించి మన వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే కానీ ఈ జానపద వల్లే. సో దీని గురించి ఇంకొన్ని ఫ్యాక్ట్స్ మనం తెలుసుకోవాలన్నా, అమెరికాలో ఎవ్రీ ఇయర్ 10,000 మంది అంటే 10,000 మంది ఆర్టిస్టు కలిసి ఒక రోజున అమెరికాలో అందరూ ఒక చోట చేరేసి ఈ జానపద నృత్యం నుంచి డ్యాన్స్ వేయడము, పాటలు పాడడం చేస్తారన్న. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకునే విషయం. నెక్స్ట్ బాబ్ డీలన్ అనే ఒక వ్యక్తి 2016లో ఈ నోబెల్ ప్రైజ్ సాధించినాడు. ఎందువల్ల అంటే గాన ఈ ఇతను బాబ్ డీలన్ అనే వ్యక్తి జానపద నృత్యాలు వాటి మీద బుక్స్ ఎక్కువగా రాసినాడు, బుక్స్, పోయిట్రీస్ ఇవి రాసినాడు. సో అందుకు గాను 2016లో నోబెల్ ప్రైజ్ అందుకున్నాడు. చైనా ఫస్ట్ ఫీమేల్ ఫోక్ సింగర్ అయినటువంటి పెంగ్లియాన్. ఈమె వైఫ్ ఆఫ్ జింగ్పింగ్, ఇప్పుడున్న చైనా ప్రెసిడెంట్ వైఫ్ ఈమె పెంగ్లియాన్. ఈమె ఫోర్బ్స్ జాబితాలో 59వ శక్తివంతమైన లేడీగా అవతరించడానికి కారణం ఈ ఫోక్ సింగ్, ఈ సింగింగ్ ఫీల్డే ఈమెకి బాగా అనుకూలమైంది, మంచి ఫోక్ సింగర్ కూడా. సో ఇటువంటి ఇంకొన్ని విషయాలు ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రసూల్ టెక్. థ్యాంక్ యూ.